उत्तर प्रदेश लखीमपुर खेरी घटनलो प्रधान सूत्रधारी अयिना केंद्र मंत्री कोडुकु आशीष मिश्रानु अरेस्ट चेसी चट्टपरंगा शिक्षिंचालनी देशव्याप्त रैल रोकोलो भागंगा रामन्नपेट रैल्वे स्टेशन्लो सीपीएम रैतु संघं नायकुलु निरसनकु दिगारु। अनंतरं निरसनकारुलनु पोलीसुलु अरेस्ट चेसी स्टेशन्कु तरलिंचारु। ई संदर्भंगा अरेस्ट चेसिन नायकुलनु विडुदल चेयालनी सीपीएम नायकुलु स्टेशन् मुंदु बयटयिंचारु। ఈ నిరసనలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జల్లల పెంటయ్య, సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం నాయకులు బోయిని ఆనంద్ తదితరులు పాల్గొన్నారు। ప్రభుత్వం ఉంది, అతని యొక్క తండ్రి హోం సహాయ మంత్రి కావడం వల్లే అతనికి రక్షణ కల్పిస్తుంది ప్రభుత్వం। అందుకే అతని తండ్రిని కూడా ఎంటనే ఆ ప్రభుత్వం నుండి హోం సహాయ మంత్రి నుండి బర్తరఫ్ చేయాలి, సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరపాలి। అక్కడ రైతులు ఏదైతే పోరాటం చేస్తున్నారో రైతు చట్టాలు రద్దు చేయాలని, ఆ రైతు చట్టాలను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। ఇవాళ దేశవ్యాప్తంగా 500 రైతు సంఘాలు నిరసన తెలుపుతున్న ఈ దేశ భారతదేశవ్యాప్తంగా చట్టాలను రద్దు చేయాలని, అదే విధంగా 19 పొలిటికల్ పార్టీలు కూడా ఈ యొక్క దీనికి సపోర్ట్ చేస్తున్నాయి। అందుకనే వెంటనే అతని యాక్సిడెంట్ చేసిన రైతు చంపిన అతన్ని వెంటనే శిక్షించాలి, కఠినంగా అతన్ని బతరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ రైతు సంఘ కోరుతున్నాం। వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కామరెడ్ పెంటన్న గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను। ఈ రోజు దేశవ్యాప్తంగా ఏదైతే జరుగుతున్నటువంటి రైల్ రోకో ఉన్నదో, రామన్నపేటలో కూడా ఇవాళ రైతు సంఘం, అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం, అట్లాగే ప్రజా సంఘాలైనటువంటి డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, మిగతా ప్రజాతంత్ర ఉద్యమ నాయకులందరూ కూడా ఈ రోజు రైల్ రోకోకు సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం। మన అందరూ తెలుసు, ఏదైతే లక్కీపూర్లో జరిగినటువంటి ఘటన శాంతియుతంగా 10 నెలల నుండి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఏదైతే నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నామో, దీన్ని బీజేపీ మొత్తం కూడా వక్రీకరించి ఇవాళ వ్యవసాయ చట్టాలు రైతులకు సరైనటువంటి పద్ధతిలో వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చామని చెప్పేసి ఇవాళ మోడీ సర్కార్ బీజేపీ ఏదైతే చెప్తుందో దానికి వ్యతిరేకంగా మొన్న ఏదైతే నిరసన జరుగుతుందో ఆ లక్కీపూర్ ఘటనలో పెద్ద ఎత్తున రైతాంగం మీదకి మొత్తం వాహనం చూసుకుపోయి చంపినటువంటి చూశాము। అందుకని ఈ ఘటనను వెంటనే ఏదైతే ఎవరైతే ఈ ఘటనకు పాల్పడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను వెంటనే విచారించి శిక్షించాలని చెప్పేసి ఇవాళ ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। కానీ ఇవాళ వ్యవసాయానికి సంబంధించినటువంటి చట్టాలను తీసుకొచ్చి మోడీ సర్కార్ ఇవాళ మొత్తం రైతాంగాన్ని మీద పెద్ద ఎత్తున పెనుభారం మోపి అలా రైతు నడ్డి విడుస్తున్నటువంటి పద్ధతిలో ఉన్నది। ఇవాళ రైతు పండించుకున్నటువంటి పంట ఎక్కడ అమ్ముకోవాలో, ఎక్కడ తీసుకుపోవాలనేటువంటి పద్ధతిలో ఇవాళ దిక్కుదోచినటువంటి పరిస్థితిలో ఉన్నది। ఇవాళ 1000 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇలా ధాన్యం పండిస్తే ఇవాళ రైతు ఎక్కడ దాచుకోవాలో, ఎక్కడ అమ్మాలనేటువంటి పరిస్థితి